ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు కూతురిపై మరో ఇద్దరితో కలిసి తండ్రి అత్యాచారం సమాజంలో కొందరు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు ఆడపిల్ల కనిపిస్తే చాలు చెలరేగిపోయి అడ్డమైన పనులు చేస్తున్నారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన మహిళ తిరిగి సేఫ్గా ఇంట్లోకి వచ్చే వరకు భయపడే పరిస్థితి కొనసాగుతుంది మరికొన్ని చోట్లు కన్నవారే ఆడపిల్లను కామంతో కాటేస్తున్నారు ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి మరో ఘోరమైన ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ ఓ బాలిక తన తండ్రితో పాటు మరో ఇద్దరిపై అత్యాచారం కేసు పెట్టింది జిల్లాలోని ముందవారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో గతంలో ఈ ఘటన జరిగింది కోర్టు ఆదేశాల మేరకు నిందితుడు తండ్రి సహా ముగ్గురిపై సామూహిక అత్యాచారం సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ సంఘటన డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులో చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తన ఫిర్యాదుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకపోవడంతో న్యాయం కోసమని కోర్టుకు ఆశ్రయించింది కోర్టు ఆదేశాల తర్వాత ఇప్పుడు బాధితురాలి తండ్రి పెద్ద తండ్రి మరొకరిపై మున్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది విడివిడిగా ఉంటున్న తల్లిదండ్రులు అందిన సమాచారం ప్రకారం ఇరవై ఒకేళ్ల బాధితుల తల్లి అలాగే తండ్రి కుటుంబ కలహాల కారణంగా విడివిడిగా నివసిస్తున్నారు గత డిసెంబర్ ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయంలో బాలిక తన తండ్రిని కలవడానికని తన అతని నివాసానికి వెళ్ళింది ఇక్కడ ఈమె తన తండ్రితో మాట్లాడుతుంది ఈ సమయంలో ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు అప్పుడు యువతి తల్లి విషయంలో వాగ్వాదానికి దిగింది ఈ క్రమంలో తండ్రి కోపంతో బలవంతంగా ఇంట్లోకి తోసి తలుపులు మూసేశాడు ఎప్పటికే మరో ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు వీరు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అంతేకాకుండా మరోసారి ఇంటికి వస్తే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు బాధితురాలు పోలీస్ స్టేషన్కు చేరుకొని తనకు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు డిఐజీ ఎస్పీకి ఫిర్యాదు లేక రిజిస్టర్లోని పబ్లిక్ హీరింగ్ పోర్టల్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు చెబుతున్నారు దీంతో అలిసిపోయి కోర్టు ఆశ్రయానికి వెళ్ళింది కేసు తీవ్రతను గుర్తించిన కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించింది కోర్టు ఆదేశాలకు మేరకు ముందవారా పోలీస్ స్టేషన్లో బాధితురాల తండ్రి పెద్ద తండ్రి మరో నిందితుడిపై త్రీ సెవెంటీ సిక్స్టీ త్రీ సెవెంటీ సెవెన్ త్రీ ఫార్టీ టూ త్రీ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఫైవ్ నాట్ ఫోర్ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు